करोना भय तो लक्षण लेकिन आसपत्रवदान श्वासकोश संबंधित व्याधु इतर प्रमादक व्याधु बाधपड़े वे आसपत्र तूर्प गोदावरी जिला कलेक्टर मुरलीधर रेड्डी सूचार जिले में करोना नेपथ्य धरी पै प्रजो विस्तृत प्रचार कल कलेक्टर जगह मीडिया सामवेश आये कोविड బాధితులు వైద్యులు సిబ్బంది వినియోగించిన మాస్కులు నిర్ణీత పద్ధతిలో నాశనం చేయాలని చాలా మంది సరైన మాస్కులు ధరించడం లేదు కొంతమంది ఇప్పటికీ మాస్కులు వినియోగించడం లేదన్నారు జిల్లాలో ఇప్పటివరకు 416598 టెస్టులు చేశామని అందులో 67382 పాజిటివ్ కేసులు 422 మంది కోవిడ్ తో మరణించగా 53267 మంది కోలుకున్నారని తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు లక్ష్మీషా కీర్తి రాజకుమారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు న్యూ క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం మాస్క్ కవచం అంటే ఇప్పటివరకు కూడా కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ఈజీ క్యాంపెయిన్ మనం చేయడం జరిగింది అయితే ఈ ఇప్పటివరకు జరిగినటువంటి క్యాంపెయిన్ లో మనం అవగాహన కల్పించడం ఒకవేళ వాళ్ళకు అనుమానం వస్తే ఎక్కడ టెస్టింగ్ చేయించుకోవాలి ఎటువంటి సింప్టమ్స్ వస్తే టెస్టింగ్ చేయించుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పటివరకు అవగాహన కల్పించడం జరిగింది ఇప్పుడు ప్రజల్లో అందరికీ కూడా దీనికి సంబంధించి తక్కువ అవగాహన ఉంది కాకపోతే ముఖ్యంగా మాస్క్కు సంబంధించి ఏదైతే ఉందో అది ఏ విధంగా వాడాలి ఎవరు వాడాలి ఎప్పుడు వాడాలి ఈ అంశాలపైన కొత్తగా మనము క్యాంపెయిన్ ను స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా స్టేట్ నుంచి మనకు వీడియోస్ రావడం ఈ రేడియో జింగిల్స్ పోస్టర్స్ పాంప్లెట్స్ తో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వచ్చాయి ఇది మనం మండే నుంచి ఇంకా సుత్తంగా దీనికి సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఆరు అంశాలు మనము దీంతో చర్చించుకోవడం జరుగుతుంది సరైన మాస్క్ ఎంచుకోవడం చాలా మంది ఏంటంటే N95 మాస్క్ అది అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బట్ అది ప్రతి ఒక్కరికి అవసరం లేదు అది కోవిడ్ పేషెంట్స్ ను ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ గాని వారి సిబ్బందికే తప్పించి ఇప్పుడు మల్లాంటి వాళ్ళు వేసుకున్నారంటే అది కొద్దిగా శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావటం మనమే ఎప్పుడోసారి ఇరిటేషన్ ఫీల్ అయ్యే దాన్ని మళ్ళీ పక్కన పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంది కాబట్టి ఎవరు ఎటువంటి మాస్క్ వేసుకోవాలనేది ఒకటి చూసుకోవటం తర్వాత నోరు ముక్కు సరిగా కప్పే విధంగా మాస్క్ వేసుకోవటం మనం కూడా చూస్తున్నాం చాలా చోట్ల అది నోస్ కిందికి రావటము అది ప్రొటెక్షన్ ఇవ్వదు అలాంటి మాస్క్ సో వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అతి ముఖ్యమైనది ఏంటంటే సరైన విధంగా శుభ్రం చేసి భద్రపరచుకోవటం మాస్క్ చాలా చోట మనము చూస్తుంటాం అంటే డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చాము ఇది మాస్క్ ఈ విధంగా రిమూవ్ చేయకండి ఈ విధంగానే తీయాలి ఒకవేళ తీసిన తర్వాత మనం బయట అంతా తిరిగేసి వస్తాము ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా సోప్ వాటర్ లో వాష్ చేసుకోవాలి సింపుల్ సోప్ వాటర్ లో వాష్ చేసుకొని చేస్తే కూడా అది మళ్ళీ రీయూజబుల్ గా ఉంటుంది అదే విధంగా ఒకవేళ ఏదైనా మాస్క్ డిస్పోజ్ చేయాల్సి వస్తే అది ఏ విధంగా చేయాలి ఇప్పుడు మీ అందరికీ ప్రజలందరికీ కూడా ఇప్పటికి అంటే ఏదో నా ఇంట్లో మాస్క్ నేను తీసి పక్కింట్లో వేసేసాను పక్కింటి వాడికే వస్తుంది నాకు రాదనే కాన్సెప్ట్ లేదు అందరికీ మనము కంబైన్డ్ గా దీన్ని ఫైట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరూ వేసుకోవటం కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటే యంగ్స్టర్స్ కానీ లేకపోతే మాకు ఏమాత్రం కోమార్బిడిటీస్ లేవు మేము చాలా హెల్తీగా ఉన్నామని భావించే వాళ్ళు కొంతమంది వేసుకోకపోవచ్చు అలా కాదు అందరూ వేసుకోవాలనేది కూడా ఈ క్యాంపెయిన్ లో మనము చేయడం జరుగుతుంది అదే విధంగా మాస్క్ ఇళ్లలో ఉన్నప్పుడు అవసరం లేదు అన్లెస్ మీరు సింప్టమాటిక్ గా ఉండి లేకపోతే హోమ్ ఐసోలేషన్ లాగా ఉండి ఉంటే తప్పించి మీరు మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో
ఏ సమయంలో మాస్క్ వేసుకోవాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా మనము చెప్పడం జరుగుతుంది. దీంట్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ వైస్ కూడా దీన్ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. మొదటి కేటగిరీలో మాస్క్ వేసుకుంటున్నారు కానీ అది 100% సురక్షితంగా కాదు. ఊరికే అంటే మాస్క్ ధరిస్తున్నారు కానీ అది నిజంగా వాళ్ళను ప్రొటెక్షన్ చేయడం లేదు. అలాంటి కేటగిరీ వాళ్ళకు ఏ విధంగా మనం చెప్తున్నాము. రెండవ కేటగిరీ అసలు మాస్క్ వేసుకునేటువంటి వాళ్ళు అఫ్కోర్స్ మన జిల్లాకు సంబంధించి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. చాలా వరకు మాస్క్ కంప్లైంట్స్ ఉంది. వాళ్ళని ఏ విధంగా చేయాలి?